Dibala. గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్కు స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి కూడా కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం సుమారుగా ఒక 30 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ కూడా 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్లో మనకు ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. సో ఫార్మా మాత్రం కొంత అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఫార్మా షేర్లో అజంతా ఫార్మా, క్యాడిలా, సన్ ఫార్మా, అలాగే లూపిన్, ఇలాంటి షేర్లు అన్నీ కూడా మనకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మిడ్ క్యాప్స్లో మనకు సన్ ఫార్మా, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం చూస్తే కేఆర్బిఎల్ ఈ స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 17% నష్టం ఉంది. ఒక దశలో లోవర్ సర్కిల్ని టచ్ చేసి ఇప్పుడు 17% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో లో అగస్టా వెస్ట్ల్యాండ్ ఈ స్కాండల్లో కేఆర్బిఎల్ పేరు వినిపిస్తుంది. అందువల్ల కేఆర్బిఎల్ ప్రమోటర్స్ మేబీ, అందువల్ల ఈ స్టాక్ చాలా చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ 6% డౌన్, ఐడియా సెల్యులార్, టాటా మోటార్స్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ ఇలాంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. టాటా మోటార్స్ కూడా వీక్గా ఉంది, ఆల్మోస్ట్ 4.5% నష్టమైంది. సో ఫ్రైడే రోజు జేఎల్ఆర్ ఫస్ట్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించింది. ఇందులో కంపెనీ ఫ్యూచర్కి సంబంధించి కొంత ఆప్టిమిస్టిక్ ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా నెక్స్ట్ 3 ఇయర్స్లో క్యాష్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత వీక్ అవుతాయి, క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవుతాయని ప్రకటించడం ఇన్వెస్టర్స్ను డిసప్పాయింట్ చేస్తుంది. అదర్వైజ్ బ్రోకింగ్ సంస్థలు మాత్రం లాంగ్ రన్ టార్గెట్స్ను పెంచి బై రేటింగ్ ఇచ్చాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 3% నష్టపోయింది. ఒక విజిల్ బ్లోవర్ కంప్లైంట్, థర్డ్ విజిల్ బ్లోవర్ కంప్లైంట్ వచ్చింది బ్యాంక్ మీద. 31 అకౌంట్స్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చోటు చేసుకున్నాయి, సరైన ప్రొవిజనింగ్ జరగలేదు, ఇలాంటి ఆరోపణలు మనకు కనిపిస్తున్నాయి. ఇతర స్టాక్స్లో మనకు బజాజ్ ఫైనాన్స్ అఫ్కోర్స్ స్ట్రాంగ్గా ఉంది, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్. సో బోత్ బజాజ్ ట్విన్స్ 52 వీక్ హైస్ దగ్గరగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 52 వీక్ హైస్ దగ్గరే ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ 5% పెరిగింది, 29,000-30,000 దిశగా దూసుకెళ్తోంది అండ్ 52 వీక్ హై దగ్గర ఉంది. జూబ్లాండ్ ఫుడ్ వర్క్ స్ట్రాంగ్గా ఉంది, టాటా ఎలక్సీ 52 వీక్ హై, అలాగే డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ ఈ స్టాక్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వీక్గా ఉన్న వాటిలో 52 వీక్ లోస్ దగ్గర ఉన్నవి ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, శ్రీ సిమెంట్స్, అలాగే అంబుజా సిమెంట్స్ ఇలాంటి కౌంటర్స్ అన్ని కూడా, యూపీఎల్ ఇలాంటివన్నీ కూడా మనకు వీక్గా ఉన్నాయి. స్ట్రాంగ్గా ఉన్న ఇతర కౌంటర్స్లో జూబ్లాండ్ ఫుడ్ వర్క్స్, గోద్రేజ్ కన్స్యూమర్, డాబర్ ఇండియా ఇవన్నీ కూడా కన్సంప్షన్ థీమ్ సంబంధించిన స్టాక్సే గమనించాలి. ఇండస్ట్రీ బ్యాంక్ అలాగే బాటా ఇండియా ఇవి స్ట్రాంగ్గా ఉంటే ఇతర వీక్ స్టాక్స్లో గతి, కమిన్స్ ఇండియా, హిస్టరీ మీడియా, దీపక్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా ఇలాంటి వాటిలో ఒక లాంగ్ టర్మ్ వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకు మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న స్టాటిస్టిక్స్ అండ్ స్థూలంగా కనిపిస్తున్న వివరాలు. అనలిస్ట్ని అడిగి తెలుసుకుందాం ఎటువంటి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో, సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ పడడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ వీక్ ఒక మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 10,700 కీలకమైన లెవెల్ని క్రాస్ చేసింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ అనేది మనం చూస్తున్నాము. ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఈ 2-3 రోజులు కనుక మార్కెట్ ఏమాత్రం ఈ 10,800 కీలకమైన లెవెల్ పైన కనుక ఇంకొకసారి ఇవాళ కూడా నిలబడిందంటే మళ్ళీ ఒక మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 11,000-11,200 ఇంతకుముందు వచ్చిన మేజర్ టాప్స్ కాబట్టి ఆ లెవెల్ని ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ లో ఇక్కడ అడుగడుగున ప్రతి 100 పాయింట్లకి ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక ప్రతి సైకలాజికల్ లెవెల్లోనూ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తున్నాము. కాకపోతే అదేవిధంగా మార్కెట్ కూడా హై లెవెల్లో కూడా బాగా కన్సాలిడేషన్ అవుతోంది. ఈ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన ప్రెషర్ని కూడా తట్టుకొని కొంచెం బాగా అక్యుములేషన్ కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అందువల్ల మార్కెట్ ఒక కాషియస్ అప్ ట్రెండ్ లో ఉందనుకోవచ్చు. ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక లాస్ట్ వీక్ మనం చెప్పుకోదగ్గ సెక్టర్ ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి. ఎందుకంటే చాలా రోజులు డౌన్ అయిన తర్వాత ఈ లాస్ట్ 1 వీక్ బాగా కన్సాలిడేషన్ అయింది. ఈ సెక్టర్ గురించి కొంచెం పాజిటివ్ కామెంట్స్ రావడంతో ఇవాళ కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని పెరిగాయి. ఇందులో ఒకసారి మనం చూస్తే కనుక దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి స్ట్రాంగ్ గా ఉంది, అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, అలాగే క్యాన్ఫిన్ హోమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బహుశా షార్ట్ టర్మ్ లో ఒక 2-3 మంత్స్ పర్స్పెక్టివ్ తోటి వీటిలో కనుక పొజిషన్ తీసుకుంటే కనుక ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో బహుశా నిన్నటి లో కింద స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ టర్మ్ లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మార్కెట్ లో ఓవరాల్ గా కీలకమైన మద్దతు 10,700 కనిపిస్తుంది 100 పాయింట్ల దూరంలో.
ఆ లెవెల్ బ్రేక్ అవుతుంది, ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతుంది, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అనుకోవచ్చు. సో అందు హోల్ మార్కెట్ పాజిటివ్ గా కనిపిస్తుంది, లాంగ్ ని స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్ కి? ట్రేడింగ్ పరంగా చూస్తే మార్కెట్స్ ఈ రోజు కొంచెం వోలటాలిటీ రేంజ్ లో వోలటాలిటీ చూస్తున్నాము. అయితే నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా ప్రస్తుతానికి ఉన్న లెవెల్స్ లో చూసుకుంటే నో ట్రేడ్ జోన్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 100 పాయింట్స్ దాకా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది. 46 నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ కి మనకి చాలా గ్యాప్ అనేది మనం చూస్తున్నాము. అంటే 44 పాయింట్స్ దాకా నిఫ్టీ ఫ్యూచర్స్ కరెక్ట్ కావడం చూసాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ లెవెల్ 10,800 దగ్గర క్యాష్ నిఫ్టీ ఉంటే దాని బిలో నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది, కాబట్టి షార్ట్స్ అనేది మళ్ళీ కూడా బిల్ అవుతున్నాయి. బట్ ఏదైనా కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ గా పొజిషనల్ ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ లెవెల్లో వేదాంత అని ఒకటి సెల్ చేయమని చెప్తాను. 236-238 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 226-224 నెక్స్ట్ ఈ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ లోపల ఈ స్టాక్ ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా బై అండ్ డిప్స్ లోకి స్ట్రాటజీ ప్రకారం కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి కొంచెం ఈ లెవెల్ కాకుండా ఈ లెవెల్ స్టార్ట్ చేయొచ్చు బయింగ్. అది కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ కి మళ్ళీ ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం లెవెల్స్ నుంచి చూసుకుంటే 505-506 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎవ్రీ డిప్ లో కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ని కొనుక్కోమని చెప్తాను. మరోవైపు మనకి రిలయన్స్ మార్నింగ్ అనుకున్నట్టే రిలయన్స్ ని కూడా ఎవరి డిపోలో కొనుక్కోవచ్చు. ఓవరాల్ గా మార్కెట్స్ 26,000 బ్యాంక్ నిఫ్టీ 26,700 పైన సస్టైన్ కాగలిగితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఎవరి డిపోలో కొనుక్కోమని చెప్తాను. కొన్ని మెయిల్స్ అందే మనకు వీల్స్ ఇండియా గురించి అడుగుతున్నారు. వెంకటేశ్వర అనే పేరుతో వచ్చింది. వీల్స్ ఇండియా 2642 ఈ లెవెల్ ద్వారా 14 షేర్లు కొన్నారు ఆయన. వీల్స్ ఇండియా చూస్తే కనుక ఓవరాల్ గా స్ట్రాంగ్ స్టాక్ అనుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్ గా మార్కెట్ కరెక్షన్ ట్రెండ్ కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు కూడా బాగా పటిష్టంగానే ఉంది అనుకోవచ్చు. టెక్నికల్ గా చూస్తే కనుక కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు ఈ ఆటో ఆన్సిలరీ స్టాక్. ఈ మధ్య కాలం చూస్తే కనుక 2000 నుంచి 2700 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ అప్ మూడు రావడం. ఓవరాల్ గా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము. డెఫినెట్ గా ఈ ఆటో ఆన్సిలరీ స్టాక్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. తర్వాత కాలర్ కరీంనగర్ నుంచి నిఖిల్. హలో హలో అడగండి నిఖిల్. సార్ నేను ఐడియా సెల్యులార్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వోడాఫోన్ ఐడియా మిక్స్ అయిపోతున్నాయి కదా, ఫ్యూచర్ లో ఒక 1 ఇయర్ వరకు నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను, పెట్టుకోవచ్చా? బట్ ఐడియా సెల్యులార్ వోడాఫోన్ మెర్జర్ అనేది అది చాలా ఇండెఫినెట్ గా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇవాళ కూడా స్టాక్ వీక్ గా ఉంది, ప్రధాన కారణం ఇదే. సో ఈ డీల్ లో ఇంకా మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉంది అన్నది ఒక మార్కెట్ లో భయపడుతున్న అంశం. కాబట్టి సాధ్యమంత వరకు దీనికి దూరంగా ఉండండి. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్ లో. ఇఫ్ యూ వాంట్ టు బై ఓన్లీ టెలికామ్ ప్లే, బెటర్ బై రిలయన్స్ బికాస్ ఇట్స్ నౌ టెలికామ్ కూడా అందులో ఒక పార్ట్ గా ఉంది కాబట్టి. ఆర్ యూ కెన్ ఈవెన్ బై ది నెక్స్ట్ మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్టెల్. బట్ ఐడియా సెల్యులార్ వోడాఫోన్ ఈ మెజర్ హోప్స్ తో మాత్రమే అయితే మాత్రం యూ అవాయిడ్ ఇట్ ఫర్ ది టైమ్ బీయింగ్. మేబీ కొంత క్లారిటీ వచ్చిన తర్వాత, స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడే మీరు కొనుక్కోండి, అప్పటివరకు అవాయిడ్ చేయండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఫ్యూచర్స్ లో కొన్నారట 2300 దగ్గర షార్ట్ పొజిషన్, సారీ ఎల్విఆర్ రమణ. సో 2300 షార్ట్ సెల్లింగ్ ని ఏం చేయాలి? బజాజ్ ఫైనాన్స్ కానీ చూసుకుంటే ఇది ఒక రేంజ్ లో ఉంటుందండి. ఈ మధ్యకాలంలో పెద్దగా ఇది మనకి మిగతా స్టాక్స్ లాగా కరెక్షన్ ఏమాత్రం కూడా రావట్లేదు. ఈ మధ్య కొంచెం 2200 దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ దాకా పెరిగింది. మీరు ఆల్రెడీ 100 పాయింట్స్ దగ్గర ఈ రోజు చూసుకుంటే లాస్ లో ఉన్నారండి. ఏదైనా కూడా క్లోజ్ చేయమని చెప్తానండి. ఇది ఒక డిప్ వచ్చినప్పుడు ఈ రోజే, మరి ముఖ్యంగా ఈ రోజు బాగా పెరిగింది. ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే 70-80 రూపాయల దాకా ఈ స్టాక్ చూసాము. కాబట్టి నెక్స్ట్ 2320 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక డిప్ వచ్చినప్పుడు రేపే రెండులో దీన్ని మీ షార్ట్ ని ఎంతో కొంత లాస్ తో కవర్ చేయమంటాను. ఎగ్జాక్ట్ గా మీకు 2320-2300 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉందండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి ఈశ్వరయ్య. అడగండి ఈశ్వరయ్య. కొనొచ్చా అంటున్నారు త్రివేణి ఇంజనీరింగ్. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు త్రివేణిని సెలెక్ట్ చేస్తున్నారు మీరు? పెరుగుతుంది ఏమోనండి?
అంటే పెరుగుతుంది అని మీరు అనుకోవడానికి ఒక ఆధారం ఉండాలి కదా సార్? అది ఇంతకు ముందు ఆల్రెడీ కొన్నారు. అవును సార్. ఓకే, ఏ రేట్లో కొన్నారు మీరు? 40 రూపాయలు సార్. 40 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 37 రూపాయలు అయిపోయింది. ఆల్మోస్ట్ 10% నష్టం ఉన్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక షుగర్ స్టాక్ 100 రూపాయల నుంచి కంటిన్యూస్ గా 35-36 రూపాయల వరకు పడటం అని చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ అంతా బాగా రాకపోతుంది, లాస్ట్ ప్రకటించడం తోటి ఈ షుగర్ స్టాక్ పడింది. కాకపోతే మీరు బాగా రీసెంట్ గా లోయెస్ట్ ప్రైస్ లో తీసుకున్నారు కాబట్టి ఆ లాస్ తో పడిన లాస్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనుకోవచ్చు. నా ఉద్దేశం ఒక డెఫినెట్ గా ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఒక 6 మంత్స్ గా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఒక బౌన్స్ బ్యాక్ లో త్రివేరింగ్ ఇంజనీరింగ్ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. మీ రేట్ వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న ర్యాలీస్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసి బయటకు వచ్చేసేయండి. ఆ 40 రూపాయల రేట్ వచ్చినప్పుడు త్రివేణి ఇంజనీరింగ్ నుంచి. అలాగే తర్వాత మెయిల్ లీలా ఫనీ అన్న పేరుతో వచ్చింది ఇది. కేసర్ పెట్రో ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు షేర్ని? కేసర్ పెట్రో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి స్టాక్స్ కి అంత మనకి ఎంకరేజింగ్ ట్రెండ్ అనేది లేదండి. ప్లస్ ఈ స్టాక్ గా చూసుకుంటే 70 లెవెల్స్ నుంచి కూడా నాన్ స్టాప్ కరెక్షన్ లో ఉంది. అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. ఇవన్నీ కూడా ఏంటంటే బుల్ మార్కెట్ లోనే ఇటువంటి స్టాక్స్ మంచి మనకి లిక్విడిటీ ఉంటుంది, దాని కారణంగా ఈ స్టాక్స్ లో స్పైక్స్ వస్తాయి తప్ప ఇటువంటి మార్కెట్లు రావు. కాబట్టి మీరు మనకి వేరే స్టాక్స్ వైపు మీరు వెళ్ళమంటారు, మరి ముఖ్యంగా ఫార్మాల స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. కేసర్ పెట్రో అయితే వద్దని చెప్తాను. సో కేసీఆర్ పెట్రో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేస్తుందండి. సో బోత్ టాప్ లైన్ పరంగా పెద్ద గ్రోత్ లేదు, అలాగే బాటమ్ లైన్ అంటే నెట్ ప్రాఫిట్ బాగా తగ్గింది కూడా. సో అందువల్లనే ఈ స్టాక్ సెల్లింగ్ ప్రెజర్ని ఫేస్ చేస్తుంది. అవాయిడ్ కేసీఆర్ పెట్రో. తర్వాత హైదరాబాద్ నుంచి రాజు. హలో, అదేండి రాజు. సన్ ఫార్మా తిరుమలకి పెరుగుతాయా? రెండు స్టాక్స్ మంచి స్టాక్స్ అండి. సన్ ఫార్మా కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఫార్మా స్టాక్స్ లో వచ్చిన ర్యాలీలో ఈ స్టాక్ కూడా కొంచెం బౌన్స్ బ్యాక్ రావడం అందిస్తున్నాము. ఈ మధ్య ఫార్మా స్టాక్స్ గురించి కూడా తరచూ మనం పాజిటివ్ న్యూస్ వింటున్నాము. సో కాబట్టి హోల్డ్ చేయండి. సిప్ కాబట్టి ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. నెక్స్ట్ 1 ఇయర్ అవుట్ లో కూడా కొంచెం బాగానేది కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అలాగే తిరుమల కెమికల్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ అప్ మూవ్ లో మనం చూసాము. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. కానీ ఈ మధ్యకాలంలో మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని పడటంతో తిరుమల కెమికల్స్ కూడా తగ్గడం అని చూస్తున్నాము. సో ప్రస్తుతానికి టెక్నికల్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. చాలా తక్కువ ఈక్విటీ, 0 డెట్ ఉన్న కంపెనీ. కాకపోతే మొన్న రిజల్ట్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడంతో ఈ మధ్యకాలంలో కొంచెం స్టాక్ లో కరెక్షన్ రావడం అని చూస్తున్నాం. సో హోల్డ్ చేయండి తిరుమల కెమికల్స్ ని. రామ్కి ఇన్ఫ్రా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. వాటి ట్రేడింగ్ సెషన్ లో వాల్యూమ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. 7 TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు శివనారాయణ రెడ్డి. హలో, అదే అండి శివనారాయణ రెడ్డి. ఏమండి ఎలక్ట్రిసిటీలా మీరు అడిగింది? ఓకే, సో సరిగా వినలేకపోయాం. మీరు అడిగిన స్టాక్ పేరు ఎలక్ట్రోస్టీల్ అన్నట్లు వినిపించింది. ఎలక్ట్రోస్టీల్ అయితే ఇది ఎన్సీఎల్టీ కేసు అండి. దీనికోసం వేదాంత వీళ్ళందరూ కూడా కొంత బిడ్ చేయడం జరిగింది. సో అది ఆల్మోస్ట్ వేదాంత విల్ టేక్ ఓవర్ అన్నట్లుగా మనకు తెలిసింది లాస్ట్ సమాచారం. అంతకుమించి ప్రస్తుతానికి ఏమి ఇందులో మనం చెప్పుకోవడానికి లేదు. సో కూడా ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ అయితే మీరు అట్టే పెట్టండి, హోల్డ్ చేయండి. కొద్ది కొద్దిగా ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఈ ప్రైస్ నుంచి తర్వాత మీరు ఏ ప్రైస్ దగ్గర కొన్నారో కూడా తెలియదు. సో ఆ ప్రైస్ వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, హలో అండి శ్రీనివాస్. నా దగ్గర కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయండి. సో అవి వచ్చేసి బజాజ్ ఆటో, హీరో మోటార్స్, బ్రిటానియా, మారుతి సుజుకి ఇలాంటివి ఉన్నాయి. సో ఓవరాల్ పైన పోర్ట్ఫోలియో 45% ప్రాఫిట్ లో ఉంది. ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ సెల్ చేసుకోమంటారా కంటిన్యూ చేయమంటారా? చేయండి, ఇంకా కొంతకాలం మీరు హోల్డ్ చేస్తే ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి.
ఈ స్టాక్స్ లో మీరు చెప్పినవన్నీ కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ ఇవి. సో మేబీ ఇంకొక 5-10 సంవత్సరాలు హోల్డ్ చేసినా కూడా ఏమి నష్టం లేదు ఇలాంటి స్టాక్స్ లో. హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి ఈ పోర్ట్ఫోలియో అంతా కూడా హోల్డ్ చేయండి. తర్వాత శర్మ అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్ మోర్ పెన్ ల్యాబ్స్ 5 సంవత్సరాల టైం లైన్ తో కొనుక్కోవచ్చు అండి ఇక్కడ? లారస్ ల్యాబ్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పడిన స్టాక్, ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా చూస్తే కనుక పెద్ద రిటర్న్స్ ఇవ్వని స్టాక్. కాకపోతే 450 రూపాయల దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్ లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ గా 2 స్టాక్స్ చూస్తే కనుక వీక్ గానే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనకి చూస్తే కనుక డెట్ కూడా కనిపిస్తుంది, కొంచెం ఈక్విటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది లారస్ ల్యాబ్ లో. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి లారస్ ల్యాబ్స్ ని ప్రస్తుతం కావచ్చు. అదేవిధంగా మోరపెన్ ల్యాబ్స్ కూడా చూస్తే కనుక పెద్ద అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయని స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ గా 40-30 రూపాయల మధ్యలో ముగిసిలాడుతున్న స్టాక్. ఇవాళ కూడా ఒక 1% కరెక్షన్ ట్రెండ్ లో గురైన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక 1-2 డేస్ US FTA దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చినప్పటికీ ఈ స్టాక్ కొంచెం పెరిగింది, బట్ ఓవరాల్ గా స్ట్రాంగ్ గ్రోత్ అంత కనిపించలేదు. 0 డేట్ అయినప్పటికీ హెవీ ఈక్విటీ ఉన్న స్టాక్ మోరపెన్ ల్యాబ్స్, అవాయిడ్ చేయండి 2 స్టాక్స్. తర్వాత తెనాల నుంచి వెంకటేశ్వర్లు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. సొంత ట్రేడింగ్ అకౌంట్ లో 1 లాక్ అంత ప్రాఫిట్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా కట్టక్కర్లేదా? ట్రేడింగ్ అకౌంట్ లో 1 లాక్ అంటే ఎక్కువ వస్తే అంటారా? 1 లాక్ నేను 10,000 పెట్టి ప్రాఫిట్ 1 లాక్ ప్రాఫిట్ తీసాను, అప్పుడు నేను ట్యాక్స్ కట్టాలా కట్టక్కర్లేదా? అంటే ఆల్రెడీ అన్ని దానిలో మాకు వచ్చే దానిలో అన్ని కనపడుతున్నాయి, జిఎస్టి అని సిజిఎస్టి అని సెబి అని అన్ని కనపడుతున్నాయి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా వేరేగా కట్టాలా? ఫోటోస్ మీ రిటర్న్ లో దీన్ని చూపించాల్సిందే, మీకు వేరే ఇన్కమ్ ఉందా? అదర్ ఇన్కమ్ ఉంది సార్. మెయిన్ ఇన్కమ్ సాలరీ అకౌంట్ ఏదో ఉంటుంది కదా, సాలరీ ఇన్కమ్ బిజినెస్ ఉంది. సో దీన్ని కూడా బిజినెస్ ఇన్కమ్ లో మీరు యాడ్ చేయాల్సిందే. ఫ్యూ డన్ ఏ ట్రేడింగ్ మీ అకౌంట్ లో దీన్ని కూడా కలపాలి, కలిపి దాన్ని ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. తర్వాత శంకర్ అడుగుతున్నారు, మిండా కార్ప్ ఇది 184 రూపాయలు 50 షేర్లు ఉన్నాయి, మరొకసారి మరొక 50 షేర్లు కొనుక్కోవచ్చు? మిండా కార్ప్ మంచి స్టాకేనండి. మీరు అయితే మీరు కరెక్షన్ బాగా పెరిగిన స్టాక్ కూడా ఇది, ఓవరాల్ ఆటో యాంజిలరీలో మీరు కొంచెం కరెక్షన్స్ లో మీరు కొనుక్కోనండి. రీసెంట్ గా ఇది 220 నుంచి కొంచెం రియాక్షన్ ఉంది, బట్ పెద్దగా మిగతా స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే పెద్దగా పర్లేదండి. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా చాలా బాగానే ఉంటున్నాయి కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ లో మీరు ఇంకా ఫర్దర్ కూడా యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత కాలర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రవీంద్ర. నమస్తే సార్ వసంత్ గారు. నమస్తే అండి. ఇప్పుడు మదర్స్ని వాళ్ళ 52 వీక్స్ లో టచ్ చేసింది కదా, దాన్ని ఏమైనా ఎక్కువగా చేసుకోవచ్చు అంటారా, లేకపోతే ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటే వెయిట్ చేయాలా? అదొకటి. తర్వాత మనాలి బెట్ ఎక్కువగా ఏ లెవెల్ లో కొనుక్కోవాలి? మదర్స్ అండ్ సుమి ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? ఓవరాల్ గా చూస్తే కనుక మదర్స్ అండ్ సుమి మంచి స్టాక్, లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా బాగా పాజిటివ్ గా విన్నాము మనం ఈ స్టాక్ గురించి. కాకపోతే బాగా రన్ అప్ వచ్చిన తర్వాత మొన్న రిజల్ట్స్ కూడా కొంచెం నెగటివ్ గా కొంచెం డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్ లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి కొంచెం స్టాక్ ప్రైస్ కొంచెం స్టెబిలైజ్ అవనియండి, స్టెబిల్ అయిన తర్వాత మీరు మదర్స్ అండ్ సుమి తీసుకోవచ్చు. అలాగే మనాలి పెట్రోకెమికల్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ గా పెద్ద రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపించలేదు. ఇన్ఫాక్ట్ 2016-17 ఇదే రేంజ్ లో 40 రూపాయల్లో ఊగిసలాడిన స్టాక్. ఈ లాస్ట్ 1 or 2 మంత్స్ కానీ ఎందుకో మరి సడన్ గా మార్కెట్ వీక్ గా ఉన్నప్పుడు ఈ స్టాక్ కూడా బాగా అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసింది, బట్ ప్రస్తుతానికి కొంచెం ఇది ఒక స్పర్ట్ లాగా కనిపిస్తుంది ఓవరాల్ ఒక వీక్ ట్రెండ్ లో. నా ఉద్దేశం మనాలి పెట్రోల్ని కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో. హైదరాబాద్ నుంచి మున్నా లైన్ లో ఉన్నారు. హలో హలో అడగండి మున్నా. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే లాస్ట్ ఓవరాల్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఈ ఒక బ్యాంక్ అండి చాలా వీక్ ఉంది, ప్లస్ రీసెంట్ గా ఒక 25-30% గా కరెక్ట్ అయిందండి మీరు చెప్పిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా. అయితే లాస్ట్ 2 రిజల్ట్ బాగాలేదండి, దానివల్ల ఈ స్టాక్ లో మనకి అప్ ట్రెండ్ అనేది కనపడలేదు కాబట్టి అయితే మీరు లాంగ్ టర్మ్ ఉంటానంటున్నారు కాబట్టి
హోల్డ్ చేయండి ఫెడరల్ బ్యాంక్ ఇప్పట్లో మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ మీ రెవల్స్ అవడం అనేది కష్టం అండి, చాలా టైం పట్టచ్చు. తర్వాత ఈవెన్ ఎన్బిసిసి కూడా ఒకప్పుడు చూసుకుంటే చాలా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి. అయితే ఈ ఓవరాల్ పిఎస్యు స్టాక్స్ లో మనకి ట్రెండ్ అనేది అంత ఎంకరేజింగ్ గా లేదు. ఆ సెంటిమెంట్ పిఎస్యు స్టాక్స్ దాదాపు అన్ని చూసుకుంటే ఐవెన్ క్వాలిటీ స్టాక్స్ లైక్ ఎన్బిసిసి లాంటివి కూడా వీక్ అవుతున్నాయి. కాబట్టి ఇది కూడా మంచి కంపెనీనే, మీరు లాంగ్ టర్మ్ ఉంచండి. ఓవరాల్ ఈ సెక్టర్ లో డెట్ కూడా పెద్దగా లేని కంపెనీ కాబట్టి మంచి మంచి దాంట్లో ఉన్నారు. రెండు కూడా బాగా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. తర్వాత కలర్ కాకినాడ నుంచి శ్రీకాంత్ రండి. శ్రీకాంత్ హలో. హలో అడగండి శ్రీకాంత్. ఎస్ఐపి కింద 2000 మంత్లీ పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ ఇది బాగుంటుంది అని చెప్పేసి ఫర్ 5 ఇయర్స్. చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఒక ఒక స్కీమ్ రెండు స్కీమ్లు కదా మీరు పెట్టే అమౌంట్ చిన్న అమౌంట్ కాబట్టి 2000 రూపాయలు. సో ఎనీ వన్ స్కీమ్ అని అంటే కష్టం అని చెప్పడం. మేబీ యూ కెన్ గో విత్ ది మల్టీక్యాప్ ఫండ్స్. మల్టీక్యాప్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అందులో కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్ ఈ స్కీమ్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు కోటక్ సెలెక్ట్ ఫోకస్ అని ఉండేది, సో దాన్ని ఇప్పుడు కోటక్ మల్టీక్యాప్ ఫండ్గా మార్చడం జరిగింది. సో ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మంచి ఫలితం ఉండొచ్చు. తర్వాత ప్రవీణ్ కేఆర్బిఎల్ ఇందులో నుంచి ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతున్నారు. అగస్టా స్కాండల్ ఉంది కాబట్టి. సో అగస్టా స్కాండల్ ప్రభావం కొంత ఉందండి, కనిపిస్తుంది ప్రస్తుతానికి. బట్ వాస్తవాలు ఏంటనేది మనకు తెలియదు. మేనేజ్మెంట్ అయితే వీటిని ఖండిస్తోంది. మేబీ రిస్క్ తీసుకోగలిగితే వెయిట్ చేయండి, లేదంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం ఏమి చెప్పలేము దీనిలో. ఇప్పటికి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ రాబోయే రోజుల్లో ఈ వదంతులే కనుక ఈ వార్తలే కనుక నిజమైతే స్టాక్ మరింతగా తగ్గే అవకాశం కూడా ఉంది. లైక్ ఒకరాంగిలో, పీసీ జ్యువెలర్స్లో ఇటువంటి స్టాక్స్లో మనం చూసినట్లుగా. సో రిస్క్ తీసుకునే ఉద్దేశం లేకపోతే మాత్రం ఈ కమౌట్ ఆఫ్ దిస్ స్టాక్ అని రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. జూహిత్ రెడ్డి అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ. అవంతి ఫీడ్స్ ఈ మధ్య కొంచెం బాగా పడింది. ఇన్ఫాక్ట్ అందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ సడన్ గా కొంచెం ఒక డౌన్ కి రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్ అనేది బాగా పడింది. ప్రస్తుతానికి లో ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ ఉన్న అవంతి ఫీడ్స్ ఒక 1300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ కొంచెం నిలబడిన తర్వాత బై చేయొచ్చు అవంతి ఫీడ్స్ ని. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తే కనుక అంతర్గత లాస్ట్ 2 ఇయర్స్ గా బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టింగ్ స్టాక్స్ అన్ని బాగా బుల్లిష్ గా ఉన్నప్పుడు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు కొంచెం హై లెవెల్ నుంచి 330-340 నుంచి 220 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 200-220 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి కేఎన్ఆర్ మీరు ఒక చిన్న డిప్ లో బై చేయొచ్చు. లాస్ట్ కలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కృష్ణ. హలో హలో అడగండి కృష్ణ. అవంతి ఫీడ్స్ బోనస్ షేర్ గురించి చెప్పారండి, 2:1 1:2 ఒక షేర్ ఉన్న వాళ్ళకి రెండు షేర్లు ఉన్న వాళ్ళకి ఒక షేర్ ని బోనస్ వేస్తారు. ఉన్నాయా మీ దగ్గర ఆల్రెడీ? హోల్డ్ చేయండి, రేపటి వరకు హోల్డ్ చేయండి. రేపటి నుంచి ఎక్స్ బోనస్ అవుతుంది. ఒకవేళ అమ్ముకోదలుచుకుంటే మీరు రేపే అమ్మేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా అమ్ముకోవచ్చు. బట్ బోనస్ షేర్లు మాత్రం మీకు 1:2 నిష్పత్తిలో వస్తాయి. తర్వాత సీక్వెంట్ సైంటిఫిక్ పిఎస్పి ప్రాజెక్ట్స్ రఘు అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం మంచివేనవి? సీక్వెంట్ సైంటిఫిక్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ గా చూస్తే కనుక 200 రూపాయల నుంచి ఇంచుమించి ఒక 60-50 రూపాయల వరకు పడిపోయిన స్టాక్. ప్రస్తుతానికి టెక్నికల్ గా ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే కనుక అంత పాజిటివ్ గా కనిపించట్లేదు. మొన్న రిజల్ట్స్ ఒకటి బాగా వచ్చిన తర్వాత, టర్న్ అరౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక చిన్న అప్ మూమెంట్ అనేది రావడం అని చూస్తున్నాం. కొంచెం రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్ కూడా స్టెబిలైజ్ అయిన తర్వాత కాస్త కన్సల్ట్ చేయొచ్చు. బట్ వీక్ ఓవరాల్ గా వీక్ గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. నాగలక్ష్మణ్ మూర్తి సోమ్ డిస్టిలరీస్ 1-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు. అండి దీంట్లోనే మనకు చాలా స్టాక్స్ ఉన్నాయండి. సోమ్ డిస్టిలరీస్ అటు మేనేజ్మెంట్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ ఈవెన్ డెట్ కూడా ఉన్న కంపెనీ అండి ఇది కాబట్టి. సారీ సోమ్ డిస్టిలరీ సారీ అండి, మంచి కంపెనీ అండి సోమ్ డిస్టిలరీ, మీరు కొనుక్కోవచ్చు. రీసెంట్ గా ఇది 120 నుంచి బాగా పెరిగిన స్టాక్, అయితే కరెక్షన్స్ లో కొనుక్కోండి. అయితే దీనికన్నా బెటర్ ఛాయిస్ ఏంటంటే మనకి మెక్డోవల్ లాంటి దాంట్లో వైపు వెళ్ళడం బెటర్, లేదా రాడికో కైతాన్ దీనికన్నా బెటర్ కండిషన్ లో ఉన్నాయండి. ఓకే, సో మార్కెట్స్ లో అదే స్థితి కొనసాగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ ఇలాంటి స్టాక్ లో వీక్నెస్ కనిపిస్తుంది. వేదాంత లాంటి స్టాక్ లో కొద్దిగా బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. అలాగే మన్ పర్సన్ బెవరేజెస్ లాంటి
బీటెన్ డౌన్ స్టాక్ కూడా కొద్దిగా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్.